ఉద్వేలు మండలము మన మండల ఆఫీస్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నామంటే, కరోనా కష్టకాలంలో గత సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందని మన ప్రజల ముందు ఆవిష్కరించడానికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. భవన నిర్మాణ కార్మికులు కానీ, చేతి వృత్తి కళాకారులు కానీ, చిరు వ్యాపారులు కానీ, ప్రైవేటు ఉపాధ్యాయులు కానీ ఎవరి కూడా ఏ విధమైన సహాయం అందకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేయడానికి ఈ విధంగా చేతి వృత్తి కళాకారులతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాము. మేము తెలుగుదేశం పార్టీ తరఫు డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డును వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కరోనా కుటుంబంలో ఎవరైనా మృతి చెందిన వారైతే కరోనా వల్ల వారికి 10 లక్షలు ఎక్స్గ్రెస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే మరి బ్లాక్ ఫంగస్ వల్ల కానీ ఆక్సిజన్ కొరత చనిపోయినారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయిన వారందరూ కూడా ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా 25 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న పోలీసులు కానీ, వైద్య సిబ్బంది కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, ఇంక ఇతర ప్రభుత్వ ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఈ కరోనా కాలంలో చనిపోయి ఉన్నారో వారందరికీ కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఒకసారి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా చెందిందంటే, టెస్టింగ్ కిట్స్ దగ్గర నుంచి అవినీతి ఉంది, సరైన తగిన టెస్టులు చేయించలేదు, మరి పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా సరైన క్వారంటైన్ సెంటర్స్లో కూడా అవినీతి వైసీపీ నాయకులు చేసి ఉంటున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో మరి సెకండ్ వేవ్లో అయితే ఆక్సిజన్ సరిగా దొరకపోవడం వల్ల, బెడ్స్ సరిగా దొరకపోవడం వల్ల ఎంతోమంది చనిపోయినారు. వారు చూపించిన కరోనా మరణాల లెక్కలైతే దాదాపుగా 3,000 మంది చనిపోయినారని మనం చెప్తున్నారు, కానీ దాదాపుగా 1,00,000 మంది చనిపోయినట్టుగా కొన్ని సర్వేలు తేలుతున్నాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వం కూడా కాకి లెక్కలు చూపించి కరోనా మరణాలను కూడా దాచిపెట్టింది. మరి ఈ కాలంలో మరి కరోనా యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే, గత కాలంలో వాళ్ళు నాన్ కరోనా వల్ల చనిపోయినారని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం వలన ఈరోజు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వైద్య సిబ్బంది కానీ అలాగే కొంత ప్రభుత్వ అధికారులు కూడా వెనుకాడుతున్నారు. కాబట్టి మరొకసారి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ప్రజల ముందు తీసుకొస్తున్నాం. కాబట్టి మేము డిమాండ్ చేసిన విధంగా కరోనా కష్టకాలంలో ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబాల నుండి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో ధర్నా చేస్తున్నాము. మరొకసారి ప్రజలు కూడా ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందుతో అన్ని రంగాల్లో కేవలం నవరత్నాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఈ కరోనా కాలంలో మిగతా వారిని ఎవరైతే కష్టకాలంలో వారందరినీ కూడా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ప్రతి ఒక్కరికి కూడా బిలో పావర్టీ లైన్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నుంచి ఆదుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.